చాలా ఇష్టంతో కష్టంతో కసితో చేసిన సినిమా ఇది. ఈ సినిమా మేకింగ్ చాలా బాగా వచ్చింది, అట్లాగే పోస్ట్ ప్రొడక్షన్ కూడా సపోర్ట్ చేసిన మా టెక్నికల్ టీం అందరూ కూడా బాగా సపోర్ట్ చేసి చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. అదే కాన్ఫిడెంట్ తోటి మేము థియేటర్ల ముందుకు వచ్చాము. థియేటర్కి అయితే వచ్చాము కానీ మేము మా స్టైల్లో మేము చేయాల్సిన పబ్లిసిటీ చేసాం. సారీ, మా స్టైల్లో మేము చేయవలసిన పబ్లిసిటీ మొత్తం చేసాం. మా శక్తి ఉన్నంత వరకు చివరి రక్తపు బొట్టు వరకు మేము పబ్లిసిటీకి చేయడానికి ప్రయత్నం చేశాము, చేశాము. కానీ సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చాలా గొప్పగా అభినందిస్తున్నారు. కానీ సినిమాకి ప్రేక్షకులు రావాలంటే మీ ముఖ్యంగా మీ అందరి సపోర్టు మాకు చాలా అవసరం. ఈరోజు మేము పెద్ద మీడియా ఛానల్లో ఇంటర్వ్యూ చేయగలిగితే పెద్ద మీడియా ఛానల్ వాళ్ళు మీరందరూ మమ్మల్ని ప్రమోట్ చేయగలిగితే ఏదో ఒక సినిమా గురించి మీరు థియేటర్ దగ్గరకు వచ్చిన పబ్లిక్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని మీరు అది ప్రమోట్ చేయగలిగితే, మా గురించి టీవీ ఛానల్లో కొంచెం చెప్పగలిగితే మంచి సినిమాని మరింత ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు. ఆ ప్రయత్నం చేయమని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మధ్య నేను థియేటర్ కూడా వెళ్ళడం జరిగింది, సినిమా చూడడం జరిగింది మా టీం మొత్తంతో మేము సినిమా చూసినప్పుడు ఎలా ఉంటుందంటే అందరూ కూడా ఆహా ఓహో అనటం సహజం. ఎందుకంటే అది మా బిడ్డ, మాకు అందంగానే కనిపిస్తుంది. కానీ మేము సీక్రెట్గా కొంతమంది మనుషులను పెట్టేసి ప్రతి థియేటర్ దగ్గర కొత్త ఆడియన్స్ దగ్గర నుంచి కూడా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. కొత్త ఆడియన్స్ ఎవరు కూడా ఈ సినిమా గురించి నెగిటివ్గా ఒక్క మాట కూడా అనలేదు. సినిమా చాలా బాగుంది, సినిమా ఆడితే బాగుంటుంది అని చెప్పారే కానీ నెగిటివ్గా ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ఈరోజు మనమందరం చూస్తే ఈ సినిమా మీద రివ్యూస్ కానీ మోర్ దెన్ 80% ఇచ్చారు అందరు కూడా పర్సంటేజ్. మన సినిమాకి స్టార్స్ చూస్తే కనుక 3.5-3% వరకు ఇచ్చారు. కానీ సినిమాకి ప్రేక్షకులు థియేటర్స్కి రావడం కష్టంగా ఉంది. ఎందుకంటే చాలామందికి సినిమా రిలీజ్ అయిన విషయమే తెలియట్లేదు. పబ్లిసిటీ చేశాము, పోస్టర్లు చేశాము, టీవీలో యాడ్స్ ఇచ్చాము, కానీ ఎందుకో అది సరిపోదేమో అనిపిస్తుంది. కేవలం మీ ఒక్క సపోర్ట్తోటే ఈ సినిమా మరింత ముందుకు వెళ్ళగలదు. ఫస్ట్ డే కలెక్షన్స్ నిజంగానే మాట్లాడుకోవాలి. సినిమా గొప్పగా వచ్చినా కూడా మా పాకెట్ నిండలేదు. సెకండ్ డే వెయిట్ చేస్తున్నాం ఏమాత్రం కలెక్షన్స్ వస్తాయో. చాలామంది చెప్తారు కొత్త సినిమా, కాస్టింగ్ కొత్త కాబట్టి జనాలు అంత ఈజీగా వెళ్ళరు, మౌత్ పబ్లిసిటీతోటి మీ సినిమా హిట్ అవ్వాలి అని. సో ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే మౌత్ పబ్లిసిటీతోటి చూసి థర్డ్ డే ఏమన్నా మండే నుంచి పబ్లిక్ రీచ్ అయ్యి ఎక్కువ మంది వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. చాలామంది అంటే థియేటర్లో చూస్తున్నప్పుడు పిల్లల దేవుడు సాంగ్కి అందరు విజిల్స్ చేస్తుంటే యాజ్ ఎ కంపోజర్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే కంపోజ్ చేస్తున్నప్పుడు సాంగ్ అంతా వస్తుందా లేదని ఒక చిన్న ఇది ఉంటుంది, కానీ కొంచెం చాలా సంతోషం అండవు. అంటే ఒక సిచ్యువేషన్లో కన్నీళ్ళు కూడా వచ్చినాయి ఆ సంతోషానికి. అయితే ఏంటంటే రియల్ సక్సెస్ ఏంటంటే రెవెన్యూ కూడా రావాలి సినిమాకి, అప్పుడే సక్సెస్. అది ఎందుకంటే సినిమా ప్రొడ్యూసర్ గారికి ఒక రూపాయి వచ్చిందంటే మళ్ళీ ప్రాజెక్ట్ సినిమానే చేస్తారు ఆయన, అందరికీ పని ఉంటుంది. సో మీరు ఈ జనాల్లో తీసుకెళ్ళి దీని సినిమా సక్సెస్ చేయటం టెక్నికల్గా మా బాధ్యత, జనాలు తీసుకెళ్ళడం మీరు, మీ వంతు కూడా మీరు చేస్తారని నమ్ముతున్నాను. తీసుకెళ్తే అందరికీ పని ఉంటుంది, అలాగే చిన్న ప్రొడ్యూసర్ అందరూ హ్యాపీగా ఉంటారు. ఇంకా చాలా సినిమాలు వస్తాయి, ఈ ఒక్క సినిమా చిత్రం సినిమా రావటం వల్ల చాలా సినిమాలు వచ్చినాయి, నువ్వే కావాలి రావడం వల్ల చాలా సినిమాలు వచ్చినాయి, అలాగే బయలుంపూడి రావడం వల్ల ఇంకా చాలా సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సార్కి, ఈ రోల్కి నన్ను తీసుకున్న మా డైరెక్టర్ సార్కి, మా డైరెక్టర్ అనిల్ గారికి, మా ప్రొడ్యూసర్ బ్రహ్మానందం రెడ్డి గారికి, తారా క్రియేషన్ అనే బ్యానర్ మీద ఒక బయలంపూడి అని ఒక సినిమా వచ్చిందండి యాక్చువల్గా. సో నిన్నే జూలై 27 రిలీజ్ అయింది. సో నిన్న ఫస్ట్ డే అందరం మా టీం అందరం థియేటర్కి వెళ్ళి మూవీ చూడటం జరిగింది. సో చాలామంది పాజిటివ్ రెస్పాన్స్, ఈ మూవీకి మీద చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బట్ ప్రొడ్యూసర్ అన్నట్టు ఇంకా జనాల్లోకి ఈ సినిమా వెళ్ళలేదు అని మేము అనుకుంటున్నాం. సో మీతో ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ మీడియా పీపుల్స్ అనే వాళ్ళు
మీరు ఈ సినిమాని ప్రమోట్ చేసి మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటూ, ప్లస్ మా మా నటరాజ్ భయ్యా, ఎన్ఆర్ఈ భయ్యా చాలా బాగా నటించారు, చాలా సపోర్ట్ కూడా చేశారు, టీం అందరికి పేరు పేరు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. టుడే సండే బట్ స్టిల్ యూ గైజ్ హ్యావ్ కమ్ టు సపోర్ట్ ఆర్ టీమ్, సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ బెల్లంపూడి హ్యాస్ కమ్ టు మై జర్నీ యాజ్ అ సడన్ గుడ్ విష్, సడన్ విష్. దట్స్ థ్యాంక్ యూ టు మై ప్రొడ్యూసర్ బ్రహ్మానంద్ రెడ్డి సార్ and director Anil sir. After my last film got released, Ishtanga, in December, I was so looking for some film which gives me a chance to prove as a performer. So I was just looking for a good performance role, and I'm very very thankful that I got Bellampudi after that. So thank you to the team. And the next thing is that our film got released yesterday. Today is the second day. And producer sir is hoping a lot. We all are hoping a lot, because I think Bellampudi really deserves it, and we really deserve all of you to come in theater and watch us. Today we are here for a reason, that we want to reach all of you. Please come in theaters and watch Bellampudi and bless everybody. Thank you so much. Ee success meet chaala aanandanga undu naaku, endukante last function lo manam anukunnam మా ప్రొడ్యూసర్ గారు కానీ మా ఆర్టిస్టులు కానీ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఆ రోజు డిస్ట్రిబ్యూటర్తో సహా చెప్పారు. నిన్న సినిమా రిలీజ్ అయింది, మంచి రిపోర్ట్ వచ్చింది, థియేటర్ల ధర బాగా ఉన్నాయి, ఇంకో 10 థియేటర్లు పెరిగే అవకాశం ఉంది, చాలా ఆనందంగా ఉందండి. నెక్స్ట్ ఈ ఆనందానికి కారణం మా బ్రహ్మానంద రెడ్డి గారు, చాలా థ్యాంక్స్ సార్ మీకు. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా అందరూ కూడా నిన్న సినిమా చూడడం జరిగింది, చూసి మంచి రిపోర్ట్ ఇచ్చారు, 3.2 3.0 అబోవ్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. ఒక చిన్న సినిమాని సపోర్ట్ చేసి అందరికీ నచ్చిందండి, అదే నా ఫస్ట్ సక్సెస్, అదే రివ్యూ రాశారంటే అదే నా పెద్ద సక్సెస్ అని నేను ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ నిన్న సంధ్యలో చాలా బాగున్నాయి కలెక్షన్, సోకు కూడా పెరుగుతూ వచ్చింది, అదేవిధంగా విలేజ్లో కూడా సీల్లో అయితే ఇంకా బాగా పెరుగుతుంది, చాలా ఆనందం అనిపించింది. నైట్ ఫోన్ చేస్తే ప్రొడ్యూసర్ గారికి నేను రేపు మన సక్సెస్ మీట్ డెఫినెట్గా పెట్టాలి అని చెప్తే మా గోపి గారికి చెప్పడం జరిగింది, కుమార్ గారికి చెప్పడం జరిగింది, ఈ సక్సెస్ మీట్ ఈ విధంగా పెట్టుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ మా టెక్నీషియన్ విషయంకి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు, నేను అందరూ టప్పులు కొడుతున్నారు, పిల్లల దేవుడు సాంగ్ వస్తుంటే చాలా ఆనందం అనిపించింది నాకు, చాలా బాగా చేశారు. నెక్స్ట్ మా ఎడిటర్ జానకిరామ్ గారు చాలా బాగా చేశారు, నా క్రూ నా టీం అందరూ చాలా బాగా చేశారు. నెక్స్ట్ హరీష్ వినయ్ యాక్టింగ్ చూసి అందరూ పెద అయిపోయారు, ఎక్కడి నుంచి తెచ్చారు హీరోయిన్, చాలా బాగా చేశాడు, కొత్త కుర్రలాగా లేడు అసలు అని చెప్పేసి అందరూ షాక్ అయ్యారు. నెక్స్ట్ హీరోయిన్ గారు అంటే తెలుసు, ఆల్రెడీ తనుష్క రాజన్ 4 సినిమాలు చేసింది, ఈ అమ్మాయి జనం అందరూ బాగా తెలుసు, అందరూ వస్తున్నారు థియేటర్, చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ నటరాజ్ చాలా బాగా చేశారు, ఆయన పిల్లల దేవుడి క్యారెక్టర్కి న్యాయం చేకూర్చారు, ఇంత మంచి ఆర్టిస్ట్ దొరకడం నాకు చాలా ఆనందంగా అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ గని బాగా చేశాడు. నెక్స్ట్ మన నరి నత్సిన్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు, అందరూ కూడా చాలామంది చెప్పారు ఈ క్యారెక్టర్ బాగా సెర్చ్ బాగా ట్యూన్ అయ్యాడు అబ్బాయి, పర్ఫెక్ట్గా ఉన్నాడు అని చెప్పేసి ఆయన కోసం చెప్పడం జరిగింది. ప్రతి ఆర్టిస్టు విలన్ కూడా ఎక్కడి నుంచి తెచ్చారా, విలన ఎదిరిపోయింది కదా, ఎక్సలెంట్ ఉన్నది అని చెప్పేసి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, బాగా చూపించారని చెప్పి మా బ్రహ్మానంద రెడ్డి గారు అండి, విలన్ అంటే ఎవరో కాదు, మా ప్రొడ్యూసర్ గారే మా బ్రహ్మానంద రెడ్డి గారే విలన్ ఈ సినిమాకి, చాలా ఆనందంగా ఉందండి. ఇదే విధంగా ఈ మీడియా మిత్రులందరూ చెప్పేది ఏంటంటే, నేను ఒకే ఒక వినపం, ఈరోజు రోజు రోజుకి 10% పెరుగుతుంది కలెక్షన్, అది ఒకసారి 50% పెరిగేలా మీరు తీసుకెళ్ళాలని నా కోరిక. 50% 100%కి వెళ్ళిపోవాలి, బీసీలు ఇంకా థియేటర్లు పెరిగిపోవాలి, మనం 10 అనుకుంటున్నాం, రేపు 10 పెరుగుతున్నాయి, ఆ 10 కాదు ఇంకో 20 50 పెరగాలంటే మీ సపోర్ట్ మాకు బాగా అవసరం కావాలి కూడా, ప్రతి మీడియా వాళ్ళందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళి మా సినిమాని ఇప్పటికి మా రేపు 10 పెరుగుతున్నాయి కదా, ఎల్లుండి 30 40 50 పెరిగేలా చేస్తారని నేను మనసారా కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. ఇంత వర్షంతో రావడం నాకు చాలా ఆనందం అనిపించింది, ఎందుకంటే భయంకరమైన రేణు బయట వర్షం, ఈ వర్షంతో వస్తారా రాలేరనుకున్నాను. నెక్స్ట్ మన పోచంతల్లి పండగ అడవోడి, ఇంత అడవోడిలో అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీ అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బయలు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.